మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల అదే చిత్రావతికి అదే గండికోటకు మరో 550 కోట్ల రూపాయల అరండార్ కింద మీ బిడ్డ ఇచ్చిన తర్వాతనే ఈ రోజు 27 టీఎంసీల నీళ్లు ఈ రోజు గండికోటలో కనిపిస్తా ఉన్నాయి. ఆ పక్కనే బ్రహ్మం సాగర్, బ్రహ్మం సాగర్ లో 17 టీఎంసీల కెపాసిటీ ప్రాజెక్ట్. ఏ రోజు కూడా బ్రహ్మం సాగరంలో గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా కనీసం 5-6 టీఎంసీలు కూడా నీళ్లు నింపని పరిస్థితి. అటువంటి బ్రహ్మం సాగర్ కు ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల తెలుగు గంగా కెనాల్ మోడర్నైజేషన్ కింద అక్షరాల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 0 to 42 కిలోమీటర్స్ అంటే 0 to 42 కిలోమీటర్ల దాకా లైనింగ్ పనులు పూర్తి చేసి 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు బ్రహ్మం సాగరంలో 17 టీఎంసీల కెపాసిటీతో ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీతో ఈరోజు నీళ్లు నిలబడ్డాయి. ఈరోజు మన కళ్ళ ఎదుటనే ఉన్న ఈ ప్రాజెక్టుల పరిస్థితి కాస్త అర్థం కావాలని చెప్పా. కారణం ఏమిటి అని అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా మన జిల్లా గురించి కానీ ఈ జిల్లా ప్రాజెక్టుల గురించి కానీ ఈ జిల్లాలో రైతాంగం గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. మళ్ళీ ఈరోజు అటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఈరోజు మళ్ళీ జిల్లాలో ప్రతి ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రతి అడుగు వేసే పరిస్థితి ఈరోజు ఉంది అని అంటే కార్యాచరణ ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే ఆలోచనలు చేసి ఈరోజు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డ ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టే ఇది జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను, సవినయంగా తెలియజేస్తున్నాను.